మేయో క్రీస్తు శకం 1869వ సంవత్సరము నుండి క్రీస్తు శకం 1872వ సంవత్సరముల మధ్య కాలములో మేయో భారతదేశమునకు గవర్నర్ జనరల్ గా వ్యవహరించెను. ఇతని సమయంలోనే రెండు కళాశాలలు నెలకొల్పబడినవి. మొదటిది అజ్మీర్లోని మేయో కళాశాల, రెండవది కతియావాడ్లో రాజ్కోట్ కళాశాల. క్రీస్తు శకం 1870వ సంవత్సరంలో ఆర్థిక వికేంద్రీకరణ ప్రవేశపెట్టబడినది. క్రీస్తు శకం 1870వ సంవత్సరంలో ఎర్ర సముద్రము గుండా ఇంగ్లాండు భారతదేశముల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను మేయో ఏర్పాటు చేసినాడు. క్రీస్తు శకం 1871వ సంవత్సరంలో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగినది. క్రీస్తు శకం 1872వ సంవత్సరంలో అండమాన్లో గల ఖైదీలను చూడటానికి వెళ్ళినప్పుడు షేర్ అలీ అను వహాబీ ఉద్యమకారుడి చేతిలో మరణించినాడు. పదవిలో ఉండగా హత్యకు గురి కాబడి మరణించిన ఏకైక గవర్నర్ జనరల్ మేయో.